అలనాటి టాలీవుడ్ సీనియర్ నటి జయంతి గారు అనారోగ్యంతో కన్నుమూశారు. ఆమె వయసు 76 సంవత్సరాలు. గత కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈమె ఈ రోజు ఉదయం కన్నుమూశారు. జయంతి గారి విషయానికి వస్తే ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ ద్విపాత్ర అభినయం చేసిన చాలా సినిమాల్లో తండ్రి పాత్రలకు ఈమె జోడీగా నటించారు. ముఖ్యంగా ఎన్టీఆర్ గారు నటించిన జస్టిస్ చౌదరి, కొండవీటి సింహం వంటి సినిమాలున్నాయి. మరోవైపు ఏఎన్ఆర్ సరసన పలు చిత్రాల్లో కథానాయికగా నటించారు. కృష్ణ నటించిన కుమార్ రాజా సహా పలు చిత్రాల్లో రెండో హీరోయిన్ గా నటించి మెప్పించారు. అంతేకాదు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, మోహన్ బాబు వంటి హీరోలకు తల్లి పాత్రలో అలరించారు. ముఖ్యంగా చిరంజీవి, కొదమసింహం, బాలకృష్ణ వంశానికొకడు, వెంకటేష్ తో అజయుడు వంటి చిత్రాలున్నాయి. ఇక మోహన్ బాబు హీరోగా నటించిన పెదరాయుడు సినిమాలో రజనీకాంత్ చెల్లెలుగా మోహన్ బాబు మేనత్త పాత్రలో అలరించారు. ఈమె భర్త ప్రముఖ నటుడు, దర్శకుడు పేకేటి శివరాం. ఈమె పేకేటి శివరాంను కాకుండా మరో ఇద్దరిని వివాహం చేసుకున్నారు. ముఖ్యంగా కన్నడ నాట ఈమె నెంబర్ వన్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగారు. అక్కడ రాజ్ కుమార్, విష్ణువర్ధన్, అంబరీష్ వంటి అగ్ర నటుల సినిమాల్లో కథానాయికగా నటించి మెప్పించారు. ఈమె మృతిపై సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అయితే జయంతి, స్వాతి కిరణం, తల్లిదండ్రులు, రాజా విక్రమార్క, కొదమసింహం, దొంగమగుడు, శాంతి నివాసం, శ్రీదత్త దర్శనం, జస్టిస్ చౌదరి, పార్వతి పరమేశ్వరులు, అగ్నిపూలు, కొండవీటి సింహం, కమలమ్మ కమతం, ఆడవాళ్లు, అపనిందలు, ఉత్తమురాళ్లు, దేవదాసు, అమ్మ మనసు, అల్లూరి సీతారామరాజు, మాయదారి మల్లిగాడు, శారద, బొబ్బలు యుద్ధం, డాక్టర్ చక్రవర్తి, జగదేక వీరుని కథ, భార్యాభర్తలు వంటి సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.